Estoy aprendiendo. శ్రీకృష్ణ పరమాత్మకు జయ, గీతామాతకు జయ, వ్యాస భగవానికి జయ, శంకర భగవత్పాదులకు జయ, సద్గురుమూర్తికి జయ. పూల పందిరి నీడలో నా కృష్ణునికి పీఠమేసి ఉంచినాను కృష్ణునికి. పూల పందిరి నీడలో నా కృష్ణునికి పీఠమేసి ఉంచినాను కృష్ణునికి. ఈ జన్మలో ఎప్పుడు నన్ను విడకోయి నాకీ వరమే మాయ చేసి వేళమోకు కృష్ణయ్యా. మనసు తెరచి ఉంచినాను రామయ్యా, మాయ చేసి వేళమోకు కృష్ణయ్యా. మనసు తెరచి ఉంచినాను రామయ్యా. ప్రళయ జలముల పైన నీవు అవ్వళించంగా నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించేను. ఈ సృష్టి కొరకు బ్రహ్మదేవుడు తపస్సు చేయంగా, ఆ తపస్సు వలనే మనవులందరూ సృష్టి చేశారు. మాయ చేసి వేళమోకు కృష్ణయ్యా, మనసు తెరచి ఉంచినాను రావయ్యా. మాయ చేసి వేళమోకు కృష్ణయ్యా, మనసు తెరచి ఉంచినాను రావయ్యా. మొదటి జన్మలో కృష్ణి సుతపుల పుత్రుడైనావు, విష్ణులోకం వదిలి నీవు ధరణి చేరావు. నీ పాద స్పర్శతో ధరణి మాత పులకరించేను, నా పుణ్య ఫలమే ఇప్పుడు నన్ను నీలో నకలపాలి. మాయ చేసి వేళమోకు కృష్ణయ్యా, మనసు తెరచి ఉంచినాను రావయ్యా. మాయ చేసి వేళమోకు కృష్ణయ్యా, మనసు తెరచి ఉంచినాను రావయ్యా. మరల నీవు అతిథి కశిపుల పుత్రుడైనావు, వామనుడవై దివ్య కాంతితో వెలిగిపోయావు. బలిని చేరి మూడు అడుగుల దానమడిగావు, ఆ దాన మహిమయే బలిభవంతికి నిన్ను కావలిగా చేసింది. మాయ చేసి వేళమోకు కృష్ణయ్యా, మనసు తెరచి ఉంచినాను రావయ్యా. మాయ చేసి వేళమోకు కృష్ణయ్యా, మనసు తెరచి ఉంచిన రావయ్యా. ముక్తి అంటే ఎన్నడెరుగని జనుల కోసం వెలసినావు ద్వాపరాన వాసుదేవుడిగా. దేవకి వసుదేవులిద్దరు ధన్యులయ్యారు ఈ జన్మలోని మర్మమెరిగి యశోదను చేరావు. మాయ చేసి వేళమోకు కృష్ణయ్యా, మనసు తెరచి ఉంచినాను రావయ్యా.
మాయ చేసి వేణగోపు కృష్ణయ్య మనసు తెరచి ఉంటినాను రామయ్య మురిసిపోయెను జగతి అంతా నిన్ను చూచి చూపినావు గోకులాన ఎన్నో లీలలను నీ కథలు వింటూ నేను కూడా నేను మరిచాను శ్రీసుకుని లాంటి వారు కూడా సమాధిని పొందారు మాయ చేసి వేణగోపు కృష్ణయ్య మనసు తెరచి ఉంచినాను రావయ్య మాయ చేసి వేణగోపు కృష్ణయ్య మనసు తెరచి ఉంచినాను రావయ్య కోల పందిరి కోల పందిరి నీడలోన కృష్ణునికి పీఠమేసి ఉంచినాను కృష్ణునికి ఈ జన్మలో ఎప్పుడు నన్ను విడపోయి నాకే వరమే మాయ చేసి వెళ్ళబోకు కృష్ణయ్య మనసు తెరచి ఉంచినాను రామయ్య మాయ చేసి వెళ్ళబోకు కృష్ణయ్య మనసు తెరచి ఉంచినాను రావయ్య మనసు తెరచి ఉంచినాను రావయ్య శ్రీకృష్ణ పరమాత్మకు జయ శ్రీకృష్ణ పరమాత్మకు జయ ఈరోజు నెట్ లేదు, అందువల్ల ఫోటోలు చూపిస్తే చూపించు. ఓకే గురుగారు. ఫోటోలు చూపించి
ఫీజు పెట్టేసేయి సార్. రామగోపాల్ రెడ్డి గారు, అనసూయ కోయిలకొంట్ల నుంచి. వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా గురు పూజ చేసుకున్నారు. ఫీజు పెట్టమంటారా గురువు గారు? కిజ్బే ఈలోపు ఏమైనా ల్యాప్టాప్లో చెక్ చేస్తారా ఒకసారి? ఈలోపు ఏమైనా నెట్ వచ్చిందేమో ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి చూస్తారా? రాలేదు, రాదు కూడా ఇప్పుడు. సరే సార్. అందుకని ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు, దీంట్లో చెప్పాలంటే నాకు బాగుండదు. ప్లీజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. జీవాత్మ పరమాత్మలను దేనితో పోల్చారు? వెలుగు నీడలు, త్రాడు పాము, పక్షులు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ వెలుగు నీడలు. 193 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. జీవాత్మ పరమాత్మలు ఎక్కడ ఉన్నారు? కారణ శరీరంలో, హృదయాకాశంలోని బుద్ధి గుహలో, అంతటా. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ హృదయాకాశంలోని బుద్ధి గుహలో. 239 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. పుణ్యకర్మ ఫలాలను అనుభవిస్తున్నది ఎవరు అని అంటున్నారు? జీవాత్మ పరమాత్మలు, పరమాత్మ, జీవాత్మ.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్, జీవాత్మ పరమాత్మలు 95 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే చెట్టు కొమ్మను ఆశ్రయించుకున్న రెండు పక్షుల ఉపమానం ఎందులోనిది? కేనోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, ముండకోపనిషత్తు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ముండకోపనిషత్తు, 217 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నిజంగా కర్మఫలాలను అనుభవించేది ఎవరు? పరమాత్మ, జీవాత్మ, జీవాత్మ పరమాత్మలు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ జీవాత్మ, 219 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, త్రినాచికేతులు అంటే ఎవరు? 3 రకాల యజ్ఞం చేసిన వారు, 3 రోజులు యజ్ఞం చేసిన వారు, ప్రతిరోజు 3 సార్లు నాచికేత యజ్ఞాన్ని చేసేవారు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్, ప్రతిరోజు 3 సార్లు నాచికేత యజ్ఞాన్ని చేసేవారు. 256 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వర్గలోక భోగాలను కోరుకునేది ఎవరు? త్రినాచికేతులు, బ్రహ్మవిదులు, మోక్షార్థులు. ఓకే, స్టాప్ చేస్తున్నారండి. కరెక్ట్ ఆన్సర్ త్రినాచికేతులు, 223 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కఠోపనిషత్తు వేదాలలోని ఏ భాగానికి చెందినవి? బ్రాహ్మణాలకు, ఆరణ్యకాలకు, మంత్రభాగానికి.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ బ్రాహ్మణాలకు 194 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మజ్ఞానం యొక్క అవసరం ఎవరికి? గృహస్థులకు, స్వర్గభోగాలు నాశించే వారికి, తరించాలని కోరుకునే జిజ్ఞాసాపరులకు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ధరించాలని కోరుకునే జిజ్ఞాసాపరులకు 273 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, బ్రహ్మభావం జీవభావం రెండు సత్యమనే వారు తరించటం ఎలా? శాస్త్రాలు చదవాలి, బింబం సత్యమని ప్రతిబింబం మిథ్యే అని గ్రహించాలి, యజ్ఞయాగాదులు ఆచరించాలి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ బింబం సత్యమని ప్రతిబింబం మిథ్యే అని గ్రహించాలి. 267 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఈరోజు క్విజ్లో మూడవ ప్రశ్న, పుణ్యకర్మ ఫలాలు అనుభవిస్తున్నది ఎవరు అని అంటున్నారు, అంటే ఈ మంత్రంలో అంటున్నారు ఎవరు అంటున్నారు అని. అలాగే ఐదో క్వశ్చన్ కూడా, నిజంగా కర్మఫలాలు అనుభవించేది ఎవరు? కనుక నిజంగా అనుభవించేది ఎవరంటే జీవాత్మ. కానీ దీంట్లో ఏమన్నారు, జీవాత్మ పరమాత్మలు పుణ్యఫలాలు అనుభవిస్తున్నారు అని చెప్పారు. అందువల్ల మూడవ క్వశ్చన్లో చాలా మంది తప్పు పెట్టారు, అది జీవాత్మ పరమాత్మలు ఇక్కడ మంత్రంలో చెప్పింది. అలాగే ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు 3-4 మంత్రాలు కఠోపనిషత్తులోనే చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు. ఈ నెట్ లేకపోవటం వల్ల అందుకని నేను వాటిని కూడా రేపటికి వాయిదా వేస్తున్నాను. ఈ రోజున ఎవరైనా మాట్లాడాలనుకున్నటువంటి వాళ్ళు మాట్లాడండి, చాలా సమయం ఉంది కాబట్టి కొత్త కొత్త వాళ్ళు కూడా పరిచయం చేసుకోవాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా అవకాశం ఉంటుంది, అలా మాట్లాడటానికి ప్రయత్నించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మగారు. గురుగారు, ఈరోజు క్విజ్లో నేను కూడా 3rd క్వశ్చన్ కి ఆన్సర్ తప్పు పెట్టాను గురుగారు. అంటే పరమాత్మ అకర్త అభోక్త కదా, జీవాత్మ కదా అనుభవించేది అనే ఉద్దేశంతో పెట్టాను, కానీ మీరు చెప్పారు కదా. తర్వాత గురుగారు, మహాభారతంలో ఉపాఖ్యానాలు ఉన్నాయని మీరు చెప్పారు కదా గురుగారు, అవి ఉపకథలు అన్నా ఉపాఖ్యానాలు అన్నా ఒకటేనా గురుగారు? అవును, అంటే మహాభారత కథ కాకుండా మిగిలిన కథలన్నీ ఉపాఖ్యానాలు. ఎందుకు చెప్తారంటే అక్కడ మాట విన్నటువంటి వాడికి వినిపించడం కోసం, పూర్వం అదిగో అట్లా జరిగింది, వాడు అలా చెడిపోయాడు, అబద్ధం ఆడితే అట్లా చెడిపోయాడు, ఇదిగో గర్వంతో ఉంటే ఇట్లా నాశనం అయిపోయాడు అని ఆ కథలన్నీ చెప్తారు. దుర్యోధనుడికి ఎత్తపోత చేయటానికి చాలా కథలు ఉన్నాయి, రాయబార సమయంలో కానీ ఇతరత్ర కానీ వచ్చినటువంటి వాళ్ళు పాండవుల మీద అనవసరంగా ద్వేషం పెట్టుకున్నావు,
అని చెప్పి చెప్తారు. అలాగే అరణ్యవాసంలో 12 సంవత్సరాలు కూడా ధర్మరాజు దగ్గరికి మహాత్ములైనటువంటి వాళ్ళు వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళందరి దగ్గర ఈ అప్పుడు అప్పుడు మేము మేము ఇంత కష్టాలు పడుతున్నామే, ఇట్లా కష్టాలు పడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఆయన అనగానే అప్పుడు చెబుతాడు, మీ కష్టం ఏముందయ్యా, మీకంటే ఎక్కువ కష్టం పడ్డవాళ్ళు ఉన్నారు, అదిగో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వాళ్ళు పడ్డారు, అదిగో నలుడు, దమయంతి వాళ్ళు పడ్డారు అని, సావిత్రి సత్యవంతుడు పడ్డారు అని అట్లా కథలన్నీ చెప్తుంటారు. అన్ని ఉపాఖ్యానాలు, అది భారతానికి సంబంధం లేదు, కానీ భారతంలో ఉన్నటువంటి పాత్రలకు హితబోధ చేయటానికి చెప్పినటువంటి కథ. అవి 100 కథలు ఆ గురువు గారు, 1000 1000 కథలు, 76,000 శ్లోకాలు. ఓకే గురు, ధన్యవాదాలు గురు గారు. 1000 కథలు అయితే ఆవిడ 100 కథలు. జయలక్ష్మి గారు. గురుదేవ మీ పాదపద్మికి నమస్కారం. గురుదేవ అమ్మ మీ పాదపద్మికి నమస్కారం. అమ్మ గురుదేవ, దగ్గర దగ్గర 4 ఏళ్ళు కావస్తుంది మనం ఈ ప్రవచనాలు స్టార్ట్ చేసి, గురుదేవ ఈ జ్ఞానయజ్ఞం స్టార్ట్ చేసి ఎన్నో ఏళ్ల క్రితం, అంటే నాకు అసలు గురుదేవులు అంటే మీరు తప్ప ఇంకొకళ్ళు తెలియదు గురుదేవ, అది కూడా ఒక అదృష్టమే. చాలా మంది అభిప్రాయాలు విన్నప్పుడు, వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు నాకు అర్థమైంది అది పూర్వజన్మ సుకృతం బాగా ఉంది, అందువలన నాకు అలాంటి వ్యక్తికి తెలుసుకుని అవునా కాదా కరెక్టా కాదా అని అలాంటి అవసరం పడలేదు, చాలా అదృష్టవంతురాలు అంతవరకు. కాకపోతే పూర్వజన్మ సుకృతం వల్ల ప్రారంభం నన్ను 20 ఏళ్ళకే మిమ్మల్ని పరిచయం చేసి మీ దర్శన భాగ్యం కలిగించింది గురుదేవ, కానీ నాకేమనిపిస్తుందంటే మరి జ్ఞానాన్ని సంపాదించడానికి నాకు ఇన్నేళ్ళు పట్టింది, మీ దర్శన భాగ్యం కలిగింది, మంత్రోపదేశం తీసుకున్నాను, కానీ దాన్ని జ్ఞానంగా సిద్ధించడానికి లేదా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి నాకు ఇంతకాలం ఎందుకు పట్టింది అని నేను ఎప్పుడు అనుకుంటాను గురుదేవ. అది ఎందుకు అంటే, అంటే నా నా పర్సనల్ అభిప్రాయం గురుదేవ, మనసుకి ఎప్పుడు అనుకుంటాను అంటే ఆ గురుదేవులు కేంద్ర జన్మలో ఎక్కడో నేను ఇంకా ఆ త్యాగబుద్ధి నాకు లేదేమో, ఎక్కడో ఏదో జరిగింది మొత్తానికి, అర్హత నేను సంపాదించుకోలేకపోయాను, అందుకు ఇంతకాలం పట్టింది అని అనుకుంటాను గురుదేవ. ఎందుకంటే పోనీ మీరు తెలీదా అంటే తెలుసు, పోనీ మీరు ఏమైనా చెప్పరా అంటే అన్నీ చెప్తారు, పోనీ నేను ఏమన్నా మర్చిపోయానా అంటే లేదు, మీ దగ్గరికి వచ్చేదాన్నే వెళ్ళేదాన్ని, కానీ జ్ఞానం మాత్రం ఇలా కంటిన్యూస్ గా వినే భాగ్యం కలగలేదు, అర్హత కలగలేదు. అసలు అలా ఒకటి జరగాలి, ఈ లక్ష్యం ఏంటనేది కూడా తెలీదు, కానీ అన్నేళ్ళ తర్వాత మళ్ళీ నాకు ఈ జ్ఞాన మార్గంలో ఇలా నిరంతర శ్రవణ మనన నిధిధ్యాసనలకి నాకు అర్హత లభించింది అంటే ఖచ్చితంగా అది మానవ ప్రయత్నం చేయవలసిందే గురుదేవ, అది నాకు నా అనుభవం ఇది. అంటే మీకు కూడా ఒకసారి చెప్దామని, మీతో పంచుకుందామని, అలాగే మన సభ్యులకి కూడా చెప్దామని, మన వైపు నుంచి ఒక అడుగు ముందు వేయకుండా, మనం ఏ రకమైన ప్రయత్నము చేయకుండా, గురుదేవుల రుణం తీర్చుకోకుండా ఖచ్చితంగా మనకి ఏ విధమైన సిద్ధి కలగదు అనేది నా మనస్ఫూర్తిగా నేను నా అనుభవంలో కూడా వచ్చింది గురుదేవ. ఎందుకు అంటే నా ఎగ్జాంపులే తీసుకుంటే, ఇప్పుడు చాలా మందికి అయితే మీరు ఈ సత్సంగం ద్వారానే తెలిసారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, అంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఆ సుకృతాలను చేసుకుని అర్హతను సంపాదించుకుని వచ్చారు, కానీ నా విషయానికి వస్తే ఇన్నేళ్ళు ఎందుకు, 25 ఏళ్ళు ఎందుకు పట్టింది ఈ అర్హత రావటానికి అని అంటే, నేను ఆలోచించి విచారణ చేస్తే ఖచ్చితంగా ఇటువైపు నుంచి మానవ ప్రయత్నం బాగా చేస్తే గాని ఒక అర్హత అయితే సంపాదించుకోలేం గురుదేవా, అన్ని రకాలుగా సంపాదించుకోవాలి. అది గురుగీత చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది, అవి లేకుండా గురు సేవ కానీ గురు దర్శనం కానీ గురు పూజ కానీ ఇట్లా అవేమీ లేకుండా ఖచ్చితంగా ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణం అయితే ముందుకు సాగదు అని. ఒకవేళ విన్నా గురుదేవ, వాటిని అప్లై చేయగలిగే శక్తి రావాలన్నా కూడా, ఆ మెచ్యూరిటీ రావాలన్నా, అనుభవ జ్ఞానం రావాలన్నా కూడా అర్హత ఉండవలసిందే అని అనిపిస్తుంది నాకు. ఒకప్పుడు ఈ అన్ని వినాలి చెయ్యాలి కదా, ఈ ఉద్యోగం ఇవన్నీ అడ్డు ఇవన్నీ అనిపించేది, కానీ తర్వాత తర్వాత
అర్థమైంది ఏంటంటే ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏదన్నా చేసుకొని ఏదో ఎక్కడన్నా ఉండని మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేసడానికి అసలు నిజానికి అవే కావాలి గురుదేవ్. ముక్కు మూసుకుని ఒక చోట కూర్చుంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమి అవ్వవు కదా. అసలు ఏదన్నా ఒక కోపం తెచ్చుకునే సందర్భం వచ్చినప్పుడు నేను ఎలా ఉంటాను, నా బిహేవియర్ ఎలా ఉంటుంది, నా ఎమోషన్స్ వస్తున్నాయా, నేను నిజంగా నేనే అనుకుంటున్నానా, నాకే అనుకుంటున్నానా, ఈ దేహాన్ని అనుకుంటున్నానా అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ సంసారంలోనూ ఈ లౌకిక ప్రపంచంలో తిరుగుతూ ఈ నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేస్తేనే అప్పుడు అసలు నేనేంటి, నాలో మార్పు ఉందా లేదా, ఈ కొన్నేళ్ల క్రితం ఎందుకు ముందు ఎలా ఉన్నాను, విన్న వెంటనే మారిపోయామని కాదు గురుదేవ. ఆ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఎవరో నన్ను తిడితే ఈ దేహాన్ని తిట్టారా, నన్ను తిట్టారా, ఎవరో అవమానం చేస్తే అది ఎవరిని, అప్పుడు అంతకుముందు వచ్చేస్తుంది కోపం, బా తిట్లు, ఒకటి తిడితే 10 తిట్టడం అట్లా. ఇప్పుడు ఆ ఆలోచన విధానం ఎందుకు అన్నారు, దేన్ని అన్నారు దీన్ని కదా అని, అలా ఒకవేళ జీవభావంలో ఉన్నా కూడా ధర్మాధర్మాలు అనేది పాటించాలి, పరమాత్మ భావంలో ఉంటే అసలు వాటితో ఏమి సంబంధమే లేదు, అసలు మనకే కాదు. ఇలా ఈ 4 ఏళ్లలో గురుదేవ కేవలం ఒక భగవద్గీత చెప్తారు చెప్తాను అని మీరు చెప్తే జాయిన్ అయ్యాను. ఆ భగవద్గీత చెప్పకముందు కూడా ప్రవీణ్తో నా మాట్లాడి నాకు ఎప్పుడు చెప్తాను గురుదేవ, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, ప్రవీణ్ నాకు ఫోన్ చేసి అక్క నాన్న చెప్పనంటున్నారు, ఆన్లైన్ లేదు ఏం లేదు నచ్చదు అన్నారు, అంటే నువ్వు చెప్తావు అక్కడ, నాకు నాకు చెప్పాలంటే ధైర్యం నాకు లేదు, ఏదో చెప్పంట కుదరదు అన్నారు. తర్వాత మీరు ఇలా ఒప్పుకోవటం, ఇంత మందికి జ్ఞానాన్ని పంచడం నిజంగా అద్భుతం గురుదేవ. అలాగే ఇంత ఆనందంగా ఎందుకు చెప్తున్నానంటే గురుదేవ, ఈ లౌకిక ప్రపంచంలో అందరికీ సుఖాలే ఉండవు, అవి ఆల్టర్నేట్ గా మారుతూనే ఉంటాయి మన లైఫ్ లో సిచ్యుయేషన్స్, డైలీ మారుతాయి, ఒక్కోసారి 15 రోజులకి మార్పులు జరుగుతాయి, ఒక్కోసారి నెలకి, ఏమన్నా మారనియండి, కానీ ఇంత నేను కాన్ఫిడెంట్ గా చెప్తుంది ఏంటంటే గురుదేవ, ఈ నేర్చుకున్న జ్ఞానము నిజ జీవితంలో అప్లై చేసి ఆ సిచ్యుయేషన్ ఏదన్నా అవ్వనివ్వండి, ఈ ఎమోషన్స్ లో 9 రకాల ఎమోషన్స్ లో ఏ ఎమోషన్ అన్నా రానివ్వండి, ఈ ఈ కట్టె మాత్రం స్టేబుల్ గా ఉండగలదు, భయము బాధ అనేవి లిమిట్ దాటి వెళ్ళిపోయేంత, గడగడా ఆ షేక్ అయిపోయేంత, చలించిపోయేంత అయితే లేదు. అదే మాకు ఇంకోటి కూడా ఇలా చెప్తే, మీరు మొన్న చెప్పారు గురుదేవ, ఈవెన్ ఆత్మ భావంలో ఉన్నాక కూడా లౌకికాన్ని ఆలోచిస్తే దిగజారిపోతాము, కాబట్టి అట్లా అతి ధైర్యము అతి కాన్ఫిడెన్స్ వద్దని కూడా చెప్పారు గురుదేవ. కాకపోతే ఈరోజు మీతో పంచుకుందామని చెప్తున్నాను. అంటే ఎందుకు ఇంత ఆనందం అంటే, జ్ఞానానికి ఇంత శక్తి ఉందా, ఏమన్నా రానివ్వండి, నా లైఫ్ లో ఏంటి, అందరి లైఫ్ లో వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం కదా, ఎన్నన్నా రానివ్వండి, వాటి అన్నిటిని ఆనందంగా చెప్పాలంటే ఆనందంగానే ఉన్నాను గురుదేవ. నేను వస్తే ఒక ఆనందంగా ఉందంటే నన్ను పిచ్చిదానిలో చూస్తారేమో నేను చెప్పట్లేదు, కానీ ఏ సిచ్యుయేషన్ అన్నా రానివ్వండి, అది మామూలుగానే అన్నిట్లాగానే తీసుకునేంత బ్యాలెన్స్ ప్రాక్టీస్ లో చేయగలిగాము అనేది చాలా చాలా ఆనందంగా షేర్ చేస్తున్నాను గురుదేవ. అది కేవలం ఈ జ్ఞానం వల్లనే, నిదానంగా భగవద్గీత అని చెప్పి స్టార్ట్ చేసి మీరు ఈ 4 ఏళ్లలో అసలు ఈ మానవ జీవిత పరమ లక్ష్యం ఏంటో అక్కడి దాకా తీసుకెళ్లారు. ఇందాక క్వశ్చన్ లో కూడా అడిగారు గురుదేవ, జీవభావంలోనూ ఉన్నాము, పరమాత్మగా ఉండాలని తెలుసు, కానీ ఇంకా అక్కడికి వెళ్ళిపోలా, వీళ్ళకి కదా ఈ విచారణ అని కూడా మీరు చెప్పారు, మా అది మాలాంటి వాళ్ళకే గురుదేవ, అంత బాగా మమ్మల్ని మా మానవ జీవిత లక్ష్యం ఏంటో తెలిపి ఆ మార్గంలో మమ్మల్ని చేపట్టుకుని నడిపిస్తూ నిరంతరం రెగ్యులర్ డే ఎవ్రీడే క్లాసులు, యూనివర్సిటీలకు కూడా సెలవులు ఉంటాయి గురుదేవ, అందరికీ టీచర్లకి కాలేజీలకి అన్నిటికీ హాలిడేస్ ఉంటాయి, మీరు మాత్రం ఒక్కరోజు కూడా తీసుకోకుండా, మేము మానతాం కానీ మీరు మానరు, అలా నిరంతరం మమ్మల్ని ఇలా నడిపిస్తూ నిజంగా ఎన్నో కోట్ల జన్మల పుణ్యం పోగేసుకుని మేము ఇలా ఇక్కడికి వచ్చాము గురుదేవ, చాలా చాలా ఆనందం. అందుకని ఒకసారి అది ఈరోజు టైం ఉంది క్లాస్ చెప్పమన్నారని నేను చెప్తున్నాను గురుదేవ, షేర్ చేసుకుంటున్నాము, అంటే విన్నదాన్ని నిజంగా అప్లై చేస్తేనే దానిలో ఆనందాన్ని అనుభవించగలం గురుదేవ, అనుభవిస్తేనే అసలు అనుభవం ఆనందం తెలుస్తుంది, నేను మాటలతో చెప్పటమే కానీ నా ఆనందాన్ని నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేము, అంత బాగా ఈరోజు ఇలా ఉండగలుగుతా అంటే నన్ను చూసి కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు గురుదేవ.
అంటే కొంతమంది ఉంటారు కదా ఫ్రెండ్స్ మనలో మార్పు గాని, అంటే ఎలాంటి సిచ్యుయేషన్ కైనా ఎలా ఉండగలుగుతారు, ఇలాగా మీరు ఎలా చేయగలుగుతారు, ఎలా వస్తుంది గురుదేవ? అదేమి మంత్రం కాదు, మాయా కాదు, ఇన్నేళ్ల నుంచి నిరంతర శ్రవణం విని విని మా మైండ్ లో బాగా ఇంజెక్ట్ చేసేశారు కాబట్టి అలా ప్రాక్టీస్ చేయగలుగుతున్నాము. ఇంత బాగా ఒక యూనివర్సిటీ సిలబస్ కూడా మీరు డిజైన్ చేసిన ఏ గ్రంథం తర్వాత ఏ గ్రంథం చెప్పాలి, ఏది నేర్పాలి, ఎలా మెల్లగా మాలో ఆత్మ జ్ఞానాన్ని ఇంజెక్ట్ చేసేసి ఇప్పుడు మేము ఇంకా అంటే జ్ఞానం నేర్చుకున్న వాడు ఎప్పటికీ వెనక్కి వెళ్ళలేడు. ఇంకేదైనా మన నుంచి ఎవరైనా దొంగిలించగలుగుతారేమో, ప్రారంభం వల్ల పోతుందేమో, కానీ ఇది మాత్రం పోదు గురుదేవ. చాలా చాలా అంటే ఈ జ్ఞానాన్ని అప్లై చేస్తూ లౌకిక జీవితంలో కూడా ఆనందంగా ఉన్నామని, జీవభావంలో ఉన్నప్పుడు కూడా ఆ ఆనందాన్ని అంటే పరమాత్మ భావంలోనే నిత్యం ఉంటున్నానని చెప్పట్లేదు గురుదేవ. ఆ జీవభావంలో ఉన్నా కూడా అంత బ్యాలెన్స్డ్ గా అంత ఆనందంగా ఈ జ్ఞానాన్ని అప్లై చేస్తూ అండ్ అనుభవిస్తూ ఆ ఆనందంలో ఉన్నాము కానీ చాలా ఆనందంగా చెప్తున్నాం గురుదేవ. నమస్కారం గురుదేవ. అమ్మ నమస్కారం. రైట్. దేవుల పాదములు నమస్కారం గురుగారు, అమ్మగారి పాదములు నమస్కారం. తర్వాత నేను ఒక డౌట్ అడుగుదాం అనుకుంటాను గురుగారు. మహాభారతంలో అడగమంటారా గురు? అడగండి. స్త్రీ పర్వంలో అశ్వత్థామ వ్యాసమహర్షి ఆశ్రమానికి పోయినప్పుడు భీముని చూసి బ్రహ్మ శిరోణం ఒక అస్త్రాన్ని వదులుతాడు కదా గురుగారు, ఆ వదిలినప్పుడు అర్జునుడు కృష్ణుడు పోయింది, అర్జునుడు కూడా బ్రహ్మశిరోణం ఒక అస్త్రాన్ని వదిలి దాన్ని శాంతింపజేయమని చెప్పి చెప్పారు. అక్కడ వ్యాసుడు కోరిక మేరకు మళ్ళీ అర్జునుడు దాన్ని ఉపసంహారం చేసుకుంటారని చెప్పారు. మరి అక్కడ అశ్వత్థామకు బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఉపసంహారం తెలియదు కాబట్టి అది ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరిషత్తు దగ్గరికి పోతుందని చెప్పారు. మరి అప్పుడు నాకు డౌట్ ఏమొచ్చిందంటే గురుగారు, అర్జునుడే ఆ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని కూడా ఉపసంహారం చేయొచ్చు కదా, అదే అక్కడి పోయి ఆ అదే పోయింది అనేటువంటి విషయంలో నాకు కొద్దిగా ఆ డౌట్ ఉండింది గురుగారు, అది తెలుసుకుందామని మిమ్మల్ని అడుగుతున్నాను గురుగారు. అస్త్రాలని ఉపసంహరించటం అని అంటే ఉపసంహరించటం, సంహరించటం, ఉపసంహరించటం అంటే దాన్ని ఎవరైతే వేశారో వాళ్ళు ఉపసంహరించాలి కానీ మరొకరెవరు ఉపసంహరించకూడదు. ఒక అస్త్రాన్ని దాన్ని ఎదుర్కోవచ్చు ఎవరైనా, ఆ అస్త్రాన్ని ఎవరైనా ఎదుర్కోవచ్చు లేదా అస్త్ర ప్రభావానికి దెబ్బతినిపోవచ్చు, కానీ అస్త్రాన్ని ఉపసంహరించడం అనేది ఎవరు వేస్తే వాళ్ళే ఉపసంహరించాల. అది అది శాస్త్రసమ్మతం, అది పద్ధతి కూడా అది. అందుకనే మొత్తం 18 రోజుల యుద్ధంలో కూడా ఎవరైనా సరే అస్త్రం వేసిన తర్వాత ఉపసంహరించాలంటే వాళ్ళే ఉపసంహరించుకోవాలి. అందుకని అర్జునుడు ఉపసంహరించకూడదు. మరి బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మాస్త్రమైనా అది ఎవరు వదిలితే వాళ్ళే ఉపసంహరించాలి, ఏ అస్త్రమైనా వాళ్ళే ఉపసంహరించుకోవాలి. నమస్కారం గురుగారు, అమ్మగారి పాదములు నమస్కారం. రైట్. పిఆర్కే మూర్తి గారు. గురువుగారి, గురువుగారికి అమ్మగారికి పాదపద్మాలకి నమస్కారం. సందేహం గురుగారు, ఇప్పుడు ఈరోజు పాటలో కృష్ణుడి మీద పాటలో వృష్ణి సుతల సుతపుల పుత్రుడైనావు అనే ఒక వర్డ్ ఉంది. మొదటి జన్మలో వృష్ణి సుతల పుత్రుడైనావు, అది నాకు అర్థం కాలేదు గురుగారు, అది ఏంటో. అంటే ఆ జన్మ వృష్ణి సుతపుల అనేటువంటి వాళ్ళకి పుట్టాడు, అది ఒక జన్మ. ఓ, అది ఎక్కడ ఎక్కడ భాగవతంలో ఉందా గురుగారు? అది వస్తుంది భాగవతంలో. అదే భాగవతంలో. ఓకే, అంటే ఈయనకి జన్మలు ఉండవు కదా, మామూలుగా అవతారాలు ఉంటాయి కదా, అసలు ఏమిటి ఇది అని నాకు డౌట్. అవతారాలే, ప్రతి అవతారంలో ఎవరో ఒకరు తండ్రి తల్లి తండ్రి ఉంటారు కదా.
అప్పుడు అప్పుడు ఆయన పేరు ఏంటి అన్నారు? కృష్ణుడు పేరు ఏంటి? మామూలుగా రాముడు కృష్ణుడు అంటాం కదా, కృష్ణుల పుత్రుడైనా అంటే అప్పుడు ఏమిటి ఆయన? వామనావతారం దశావతారాల్లో లేదు అది. ఉంది వామనావతారం దశావతారాల్లో ఉంది. ఇది ఇది పృష్ణి సుతల పుత్రుడు దశావతారాల్లో లేదా అంట. పేరు పృష్ణి గర్భుడు అంటారు. పృష్ణి గర్భుడు. ఇంకో ఇంకో డౌట్ గురుగారు, ఇప్పుడు వాసుదేవాయ నమః అనేది మనకి శివనామాల్లోనూ ఉంది, ఇక్కడ కృష్ణుడికి అందరికి వర్తిస్తారు, ఏమిటి దాని యాక్చువల్ గా శివుడికి కృష్ణుడికి రెండిద్దరికి ఎలా వర్తిస్తుంది అనేది కొంచెం డౌట్. వసుదేవుని కుమారుడు వాసుదేవుడు అనే అర్థం మామూలు అర్థం, కానీ వసు అంటే సంపద అని అర్థం సంస్కృతంలో, దేవ అంటే ఇచ్చేవాడు అని. కాబట్టి సంపదలను ఇచ్చేవాడు పరమాత్మ అనే ఉద్దేశంతో శివుడైనా విష్ణువైనా ఎవరైనా కూడా అలాగా భావిస్తాడు, అందుకని వాసుదేవాయ అంటారు. నమస్కారం గురుగారు. నమస్తే. జానకి మావిడి గారు. గురువు గారికి, అమ్మగారి పాదపద్మాలకి శతపటి నమస్కారం. మన ప్రవీణ్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఫైనల్ రిజల్ట్స్ చూసిన తర్వాత నాది రెండు కలుపుకున్నాను, రెండు కలుపుకుంటే 139 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 150. కింద సార్ అంతా కొంచెము నిరుత్సాహపడ్డాను, ఈసారి ఆ రెండు మీరు చెప్పిన దాన్ని బట్టి రెండు చూసుకుంటే రెండు కలిపి 139 మార్క్స్ వచ్చినాయి. ఫస్ట్ ఒక 50, 51 ఆ ప్రాంతాల్లో ఉన్నానన్నమాట. అసలు ఎంత సంతోషం అనిపించిందంటే, ఎప్పుడు అలాగే ఉంటానని ధైర్యం, కానీ ఇప్పటి వరకు నాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసినందువల్ల ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆ తర్వాత గురుగారు, వల్లులు అంటే భాగాలు అని అర్థమా అండి? అధ్యాయాల మొత్తం మనం ఇంగ్లీష్ లో చాప్టర్స్ అంటాం, అధ్యాయాలు అంటాం, మహాభారతంలో అయితే పర్వాలు అంటాం, భాగవతంలో అయితే స్కందాలు అంటాం, భగవద్గీతలో అధ్యాయాలు అంటాం, ఇట్లా రామాయణంలో కాండలు అంటాం. అట్లా ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, కానీ అన్ని కూడా భాగాలే. తర్వాత ఒక్క రవ్వ, నేను ఇవాళ టైం ఉంది కాబట్టి నాకు మీరు చెప్పిన దాంతో బాగా అర్థమవుతుందండి. సాధనలు కూడా మీరు చెప్పినట్టే పూజ తప్పకుండా చేస్తున్నాము, అది ఒక్కో ఇంకా ఇంకా కూడా పెంచుకుంటున్నాను. దానివల్ల నాలో జరిగే మార్పులు నా ఇదని నాకు తెలుస్తున్నది. ఇందాక ఎంత సంతోషంగా ఉందంటే, మీ ఆ చెప్పినప్పుడు దేనైనా సరే నిర్లిప్తత సుఖం వచ్చినా అది అది అలవాటు చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నానండి, చాలా సంతోషం. ఆ తర్వాత ఈ ఈ కఠోపనిషత్తు గురించి నాకు తెలిసింది కొద్దిగా చెప్తామని ప్రయత్నం చెప్పమంటారండి? చెప్పండి. నాచికేతుడు తండ్రి గౌతముడు ఒట్టిపోయిన గోవులను దానమిస్తే అడిగిన ఆ కథ మొత్తం అయిపోయింది, కథ మొత్తం అయిపోయింది, దాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కొత్తగా ఏదన్నా కఠోపనిషత్తుని మీరు చెప్తారేమో అని, ఎందుకంటే ఆ కథ అంతా అయిపోయింది. అవును మీరు చెప్పిందే. అవును అది మళ్ళీ మీరు చెప్పేటప్పటికల్లా ఓ 1.5 గంట 1.5 గంట పట్టుద్ది. ఇప్పుడు ఇంకా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు 5 గురు ఉన్నారు కాబట్టి సరే ఇంకో సందర్భంలో చెప్తున్నాను. సరే గురుదేవ, మీ పద్మపాదాలకు అమ్మగారి పాదపద్మాలకు శిరస్సు వంటి నమస్కరిస్తున్నాను. దేవ, ఈ వివేక చూడమనిలో అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేటటువంటి దాని మీద మాకు పూర్తిగా అవగాహన కల్పించేటట్లు తెలియచేశారు గురుదేవ. ఆ అహంకారం విషమని, గొంతులో ముళ్ళని, ఇట్లా అన్ని ఉపమానాలతో గ్రహణమని ఇట్లా తెలియచేశారు. తర్వాత ఈ 3 రోజులు మీరు చేయించినటువంటి ధ్యానం గురుదేవ, అది ఎంత అద్భుతంగా ఉందంటే, అసలు మీరు పూర్తి చేసేసినా కూడా
మళ్ళా మీరు కళ్ళు తెరవండి అనేది కూడా మాకు తెలియదు. చాలా మంది మళ్ళా ఈ వ్యక్తులు మాట్లాడేటప్పుడు అప్పుడు ఓహో ఇది అయిపోయిందా అనేటట్లు 3 రోజులు ఆ ధ్యానంలో చక్కగా అనుభవించాం గురుదేవ. తర్వాత వచ్చి ఈ అహంకారం ఎంత విన్నా అహంకారాన్ని పోగొట్టుకోవాలనుకున్నా చాలా వరకు వీలైనంత వరకు అందులో ఈ మహామంత్రం తీసుకున్న తర్వాత ఎలా ప్రవర్తించాలి ఏమి అనే దాని మీద ఆలోచన చేస్తా, ప్రతి నిమిషం మనస్సును కంట్రోల్ చేసుకుంటా, మనస్సును ప్రాపంచిక విషయాల మీద పోతా ఉన్నావు వద్దు అని దాన్ని తిరిగి తెప్పించుకుంటా ఇలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ గురుదేవ, పుట్టుకతోనే త్రిగుణాలు అనేటటువంటి వస్త్రాన్ని ధరించినాము, ఆశ అనేటటువంటి ఆహారాన్ని తగిలించుకున్నాము, అహంకారం మమకారాలు అనేటటువంటి భుజకీర్తులను తగిలించుకుని ఈ జీవన నాటక రంగంలో నటిస్తూ ఉండాం. కానీ అది నటన అనేది స్ఫురణకు రాకుండా అదే జీవితము అనే ఆ భావనలో ఉన్నాము. కానీ ఇప్పుడు మీ జ్ఞానం ద్వారా అది నటన అనేది తెలిసింది, ఆ నటన నుంచి మనం బయటపడాలా అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నాం గురుదేవ. ఇక నాగమణి గారు, నాగమణి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. కొయ్యలమూడి నాగమణి గారు. హలో, చెప్పండి. అమ్మగారికి, గురువుగారికి, అమ్మగారికి నమస్కారాలండి. అలాగే ప్రవీణ్ గారికి, రజనీ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లుతున్నామండి. అందరూ బాగా చెప్తున్నారు. ఇందాక జయలక్ష్మి గారు చెప్పింది చాలా బాగుందండి. గురువుగారు, ఇప్పుడు నేను కఠోపనిషత్ చెప్తున్నారు కదా, వింటున్నామండి, బాగుంది. నాకు 2 రోజులు మట్టి నాకు హ్యాండ్ రైట్ చేయటానికి, ఈ క్విజ్ వినటానికి కూడా రాలేదండి. ఎంచేత క్లాస్ వచ్చింది కానీ ఈవేళ వచ్చిందండి. ఇప్పుడు నేను, గురుగారు మీరు ధ్యానం చెప్పారు కదా మొన్న, హలో, అది అది ఇప్పుడు నేను చెప్దారనుకుంటున్నాను, చెప్పమంటారా? ఇంకోసారి చెప్తారు కానీ. సరే గురుగారు, అదే మీరు ధ్యానం చేసేటప్పుడు మీరు ఆ భావాలన్నీ అట్టు పెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుంది బాగా. సరేనండి. ఇప్పుడు కఠోపనిషత్తు కూడా బాగానే ఉందండి. మేము ఇది వరకు విన్నాం కదండి మీ దగ్గరని, ఇప్పుడు మనం వింటున్నాము, చాలా బాగుంటుందండి. ధన్యవాదాలండి గురుదేవ. రామగోపాల్ రెడ్డి గారు. నమస్తే గురువు గారు, అమ్మగారికి నమస్కారం. నిన్నటి రోజున గురువు గారి పాదసేవలో తరించాము గురువుగారు, చాలా మంచి అనుభూతిని పొందాము అక్కడ ఉన్నంతసేపు. తర్వాత మేము నిన్న సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి మా క్షేమంగా జరుగుతున్నాం గురువు గారు. తర్వాత పొత్తూరి కుమారి గారు. హలో, హలో అయ్య గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి కుమారి గారు. ఇంతరమ్మా, ఓకే మాట్లాడండి. ఆహా లేదండి, మళ్ళీ మ్యూట్ అయ్యింది. సరేనమ్మా, ఓకే ఓకే అమ్మా. నమస్కారం అయ్యా. ఇది మాట్లాడటం నాకు కుదరదనే నేను ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేయను అయ్యా. శతకోటి నమస్కారాలు అయ్యా మీకు, అమ్మగారికి. మీరు ఇచ్చే విజ్ఞానం చాలా చాలా బాగుందయ్యా. 3 రోజులు మమ్మల్ని ధ్యానం చేయించారు. అసలు ఎక్కడికో తీసుకెళ్లారు స్వామి, మళ్ళీ మీరు మళ్ళీ కళ్ళు తెరవండి అనే వరకు కూడా మేము అసలు ఎక్కడో ఉన్నాము స్వామి. మేము మీరు ఎంతని చెప్పే విధానంగా కూడా నేను చెప్పలేకపోతున్నాను స్వామి. నాకు చాలా చాలా సంతోషంగా ఉందయ్యా. మీకు అందరికి, ప్రణవి గారికి, ప్రవీణ్ గారికి, రజనీ గారికి శతకోటి నమస్కారాలు అయ్యా. వాళ్ళు చేసే ఆరాధన అంతా ఇంత కాదండి. నిజంగా ఎంత
సాహసం చేసి ఇంత ముందుకు తీసుకెళ్తున్నారయ్యా మమ్మల్ని అందరినీ. చాలా ఆనందంగా ఉంది స్వామి, ఇలాగే సాగించి మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్లి జ్ఞానాన్ని పొందించినందుకు శతకోటి నమస్కారాలమ్మా. అమ్మగారికి, వేదవర్షిణి అమ్మగారికి, మీకు అయ్యా నమస్కారం. అయ్యా నమస్తే అయ్యా. వై ప్రమీలారాణి గారు, గురుదేవుల పాదపద్మములకి, అమ్మగారి పాదపద్మములకి నమస్కారం. ఈ రమణారెడ్డి గారు చెప్పిన దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ నా భావాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఈ మాకు ఇన్ని సంవత్సరాలుగా మా స్థాయిలో చెప్తూ మా అందరికీ అర్థమయ్యేలాగా ఇంతగా ఘనంగా నిర్వహించారు. నాలుగేళ్ళ నుంచి కూడా ఎప్పుడు కూడా గురు రుణం తీర్చుకోవడం అనేది శిష్యుల బాధ్యత. నేను ఎక్కడో కూడా చదివాను, అలా చేయకపోతే ఆ జ్ఞానం మనకు కూడా అంతగా వంట పట్టదు అని. నా వరకు నేను చెప్తే, నేను ఇక్కడ చేరే వరకు ఎలా చేరాను నాకు ఇప్పటికీ ఒక కల్లాగానే ఉంటుంది. నేను చేరక ముందు ఏమిటి నాకేం తెలుసు అంటే ఈ ఉపనిషత్తుల గురించి పేర్లు వింటమే తప్ప ఏమీ తెలియని పరిస్థితి. అలాంటిది ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి అందరి స్థాయిల్లో అందరికీ అర్థమయ్యేలాగా చెప్పి ఇక మేము దీన్ని విడవలేము, ఇది ఒక రోజు లేకపోతే ఎట్లా అనే స్థితికి తీసుకొచ్చారు అంటే ఎంత గొప్పగా టైం దీనికి మీరు వినియోగించి మీరు ఇంకా ఎలా చెప్తే వీళ్ళకి బాగా చేస్తుంది అని దీని మీద రోజు కొంత పని చేస్తూ పుస్తకాలు రాస్తూ దాన్ని దిద్దుతూ రోజు 10 గంటలు ఈ పనే గురువు గారికి. నేను వెళ్ళినప్పుడు కూడా చూశాను, ఇంకా చాలా వ్రాతపృతులు ఉన్నాయి, అవి దిద్దాల్సినవి, పబ్లిష్ చేయాల్సినవి. అందుకని ఇలా సన్మానించుకోవటం, సత్కరించుకోవటం ఇది ఒక మహా అవకాశంగా నేను అయితే భావిస్తాను. మా బాధ్యత అండ్ ఆ రోజు అలా పాల్గొనటం నా మహా అద్భుతమైన అవకాశంగా భావిస్తాను. రెండోది, సాధారణంగా మనం ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మొత్తం 4 సంవత్సరాలని చెప్తున్నారు అని అందరు అంటున్నారు, కానీ ఇది న్యాయంగా 10 సంవత్సరాల సబ్జెక్ట్. ఓ 10 సంవత్సరాలు చెప్పాలి, అంత చెప్తే ఇప్పుడు చెప్పిన వరకే ఒక 10 ఏళ్ళు చెప్పాలి. కానీ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా 360 రోజులు కూడా కంటిన్యూస్గా ఎక్కడ మనకి ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా అలాగా చెప్పాం కాబట్టి, అదీగాక అంతకుముందు ఒక 30 సంవత్సరాల ఈ అనుభవం కూడా ఉంది కాబట్టి, ఇక్కడ చెప్పటం అనే అనుభవం ఒకటి ఉంది కాబట్టి ఎలా చెప్పాలి, ఎలా ఒక టైం కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఎలా చేయాలి అనే దాంట్లో ఇది 4 సంవత్సరాలు ఇప్పుడు పట్టింది. మనకి ఇంకా చెప్పాల్సింది ఉంది, నేర్చుకోవాల్సింది ఉంది. అయితే ఏదైనా ఫైనల్గా నేర్చుకోవటం జరిగింది, ఆ దాన్నే ఇంకా మనం కాస్త మెరుగులు పెట్టుకొని ఇంకా కొద్దిగా మనం ఆ భావంలో నిలబడటానికి, ఆ నిధిధ్యాసంలో నిలబడటానికి, ఆ సమాధి అభ్యాసం చేయటానికి వాటికి మనకి ఇంకా కొంచెం టైం ఉంది. అది కూడా మనకి ప్రత్యేకంగా సమాధి అభ్యాసం అనేది వివేక చూడమణిలో ఒక చాప్టరే ఉంది కనుక ఇవన్నీ కూడా ఇంకో సంవత్సరం పాటు, సుమారుగా 1 సంవత్సరం 1.5 సంవత్సరం పాటు ఇంకా చెప్పాల్సిన సబ్జెక్టు కూడా మనకు ఉన్నాయి కాబట్టి చెప్తాం. అంటే ఇది మొత్తం కూడా మామూలుగా 4 సంవత్సరాల సబ్జెక్ట్ కాదు, ఇది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అలా చెప్పాల్సినటువంటి సబ్జెక్టు. మీరందరూ చూపించేటువంటి ఉత్సాహం వల్ల, అభిమానం వల్ల నేను కూడా నాకు ఎక్కడా లేనటువంటి బలం తెచ్చుకొని చెప్తున్నాను. వచ్చేస్తుంది ఆ బలం, పగలు ఉదయం నుంచి సాయంత్రం దాకా నాకు బలం ఉండదు, 7 దగ్గర నుంచే ఆ బలం వస్తుంది. రైట్, ఇంకా ఎవరైనా మాట్లాడాలి అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. భాస్కర్ రెడ్డి గారు, గురుదేవుల పాదపద్మాలకు నమస్కారం, అమ్మగారి పాదపద్మాలకు నమస్కారం.
అదంతా జ్ఞానభిక్ష ప్రదాతలు. ఎన్నో సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఏ రోజు కూడా పాలు మారకుండా మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. శాస్త్రాలు వేదాంతంలో ఎన్నైతుండయో అన్నిటినీ ఆ పోసన బట్టి మీరు మాకు జ్ఞానభిక్షని ప్రసాదిస్తున్నారు గురువు గారు. జీవితాలని సత్సంగ సభ్యులు జీవితాలు ఏదైతుండయో ప్రతి ఒక్కరి జీవితం కూడా ధన్యమైపోయింది మీ యొక్క జ్ఞానభిక్షతోటి. శాస్త్రాలన్నీ చెప్పేవి కూడా జీవుడే పరమాత్మ అని, లక్ష్యం మోక్షం అని, మరి దాన్ని గుర్చి గుర్చి అనేక రూపాల్లో అనేక శాస్త్రాల ద్వారా అదే పదార్థాన్ని మాకు అందించడంలో బహుశా ఈ శతాబ్దంలో మళ్ళా మళ్ళా వినేటువంటి అవకాశం మీ ద్వారా కాకుండా వేరే దొరకపోవచ్చు. వివేకానందుడు ఒకే ఒక వాక్యంలో చెప్తాడు, యు ఆర్ డివైన్ అనే మాట. అట్లానే అదే పదాన్ని మీరు గుర్చి గుర్చి మీరు పరమాత్మ, వివేకానందుడు చెప్పేది యు ఆర్ డివైన్, మీరు చెప్పేది మీరు పరమాత్మ. ఇంకా ఎక్కడ కూడా అనే సందర్భంలో ప్రవచనాలు విన్నా కూడా వేరే ఈ మాటలు ఎక్కడ నాకు తటస్థపడలేదు. అట్లనే చెప్పగా చెప్పగా ఏంటంటే ఆ పదాలకి అవును మనం పరమాత్మే, లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే దాంట్లో మీరు చేసేటువంటి కృషి అమోఘం. ఆ కృషిలో ఎన్నేమంతు మేము స్వీకరిస్తున్నాం అనేది ఎవరికి వారు ప్రశ్న వేసుకొని దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీ సూచన ప్రకారం అప్పుడప్పుడు మర్చిపోకుండా ఉండటానికి ఆ నిధిధ్యాసన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు 2 రోజులకి 3 రోజులకి అలాగా చేద్దాం. జి రాజ్యలక్ష్మి గారు. అన్మ్యూట్ చేసుకోవచ్చండి. జి రాజ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. ఓకే. గురువు గారికి అమ్మగారికి నమస్కారములు. నేను April 18 ఈ సత్సంగంలో జాయిన్ అయ్యాను. కొత్తగా ఉంది కానీ అర్థమవుతుంది. ఫీజులో మాత్రం 7-8 అలాగా వచ్చేస్తున్నాయి మార్కులు. చాలా చక్కగా వినటానికి చాలా ఆనందంగా ఉంది. ఇంకా అది ఎప్పుడు చేరారు మీరు? హలో, ఎప్పటి నుంచి చేరారు మీరు? మొన్న 4 రోజుల క్రితం గురుజీ. April 18 April 18 అంటే కొత్తగా ఉంది, అర్థమవుతుంది కానీ చెప్పడానికి రావట్లేదు. చెప్పడానికి 4 సంవత్సరాల నుంచి విన్న వాళ్ళకే రావట్లేదు. మీకు ఎట్లా 2 నెలల నుంచి విన్న వాళ్ళకి ఎట్లా వస్తుంది కానీ మీకు అర్థమైతే మాచర్ల హైదరాబాద్ లో ఉంటాము. అర్థం చేసుకుంటే చాలు. అలాగే పాత సబ్జెక్టులు కూడా మీరు, మీకు మొబైల్ యాప్ ఉంది, బుక్స్ ఉన్నాయి, బుక్స్ చదవటం
ఇంట్రెస్ట్ గా ఉంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వినాలంటే పాటిట్లో వినొచ్చు. నమస్తే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు సాయంత్రం 7 గంటలకి సత్సంగంలో తిరిగి కలుసుకుందామండి. థ్యాంక్ యూ.